ప్రజెంట్ కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 12 రన్ అవుతా ఉంది. ఈ సీజన్ 12లో ప్రస్తుతం ఒక ఐపీఎస్ మహిళా ఆఫీసర్ కథ నెట్లో మొత్తం కూడా సెన్సేషన్గా మారుతూ ఉంది. తర్వాత 7 కోట్ల రూపాయల ప్రశ్న కూడా మొత్తం నెట్లో వైరల్ అవుతా ఉంది. మరి నెట్లో అందరికీ షేర్ అవుతున్నటువంటి ఆ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కథ ఏంటి, ఈ 7 కోట్ల ప్రశ్న ఏంటి అన్నదే ఈరోజు నేను మీకు సింపుల్గా అందిస్తాను. మామూలుగా ఈ కౌన్ బనేగా కరోడ్పతికి అటెండ్ అవ్వాలని ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు, కానీ కొంతమందిని మాత్రం అదృష్టం వరిస్తుంది. ఆ అదృష్టం వరించి అక్కడ దాకా వచ్చిన వారిలో కూడా వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ మాత్రమే వారిని అంతిమంగా విజేతగా నిలబెడుతుంది. ఈ వేళలో ఆల్మోస్ట్ 1 కోటి దాకా వచ్చేటప్పటికి, ఆ 1 కోటి రూపాయల ప్రశ్నకు వచ్చేటప్పటికే ఒక లైఫ్ లైన్ ఉండటమే గగనం అయిపోతూ ఉండేది. కానీ ఈ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ మోహిత శర్మకి ఏకంగా 2 లైఫ్ లైన్లు ఉన్నాయి. బ్రహ్మాండం 1 కోటి రూపాయల ప్రశ్న చెప్పేసింది, ఆ నెక్స్ట్ 7 కోట్ల రూపాయల ప్రశ్న. 7 కోట్ల రూపాయల ప్రశ్నకు వచ్చేటప్పటికి ఆమెను అడిగింది ఏంటి అంటే, 1817 సంవత్సరంలో ముంబైలో ఈ వాదియా గ్రూప్ వాళ్ళు ఒక యుద్ధనౌకను తయారు చేశారు బ్రిటిష్ వారికి సంబంధించి, ఆ యుద్ధనౌక పేరేంటి అన్నారు. ఆప్షన్స్, ఆప్షన్ 1 HMS మిండెన్, ఆప్షన్ 2 HMS కార్న్ వాలిస్, ఆప్షన్ 3 HMS త్రింకోమరి, ఆప్షన్ 4 HMS మియాని. ఆన్సర్ తెలీదు, సో హ్యాపీగా క్విట్ అయ్యారు. అప్పుడు ఆన్సర్ చెప్పాడు అమితాబ్ బచ్చన్, ఆన్సర్ ఇస్ HMS త్రింకోమలి. ఈ HMS త్రింకోమలి వచ్చేటప్పటికి ఏంటంటే, 1817లో ముంబైలో ఒక బ్రిటిష్ యుద్ధ నౌక అనేది తయారైంది, వాదియా గ్రూప్ వాళ్ళు తయారు చేశారు. ఆ నౌక పేరు ఈ HMS త్రింకోమలి. ప్రజెంట్ ఇది ఎక్కడ ఉంది, రాయల్ నేవీ జాతీయ మ్యూజియంలో బ్రహ్మాండంగా భద్రంగా ఇది ఉంది. ఓకే, గుడ్, క్వశ్చన్ అయిపోయింది. 7 కోట్ల ప్రశ్న ఇది. ఓకే, నెక్స్ట్ ఆమె స్టోరీ మాట్లాడుకుందాం. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, ఎందుకంటే వాళ్ళ వివాహం జరిగి జస్ట్ 1 ఇయర్ అవుతుంది, కానీ ఈమె భర్తకి 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి కలని ఈమె నెరవేర్చారు 1 ఇయర్లో. అదనమాట, ఈమె భర్త పేరేంటి, రుషల్ గార్గ్. ఇతను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో పనిచేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కల ఈ కౌన్ బడే కరోడ్పతికి వెళ్ళాలి వెళ్ళాలి. బట్ అతను సివిల్స్ రాసున్నాడు, ఈమె సివిల్స్ రాసున్నారు. అతను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యాడు, ఈమె ఇండియన్ పోలీస్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యాడు. ఈమె ఐపీఎస్. ఓకే, ఇప్పుడు ఈమె ఎక్కడ చేస్తూ ఉన్నారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో సాంబా సెక్టార్కి ASPగా ఈమె పనిచేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళది ఎక్కడ ఏంటన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా ఏరియా. ఈమెది ఇన్స్పైరింగ్ అన్న టర్మ్ ఎందుకు యూజ్ చేశానంటే, నేను ఒక మాట చెప్పారు, ఆమె ఎప్పటి నుంచో నా భర్త కలగా ఉంది, ఆ కలగా ఉన్నటువంటి దాన్ని నేను నిజం చేశాను 1 ఇయర్లోనే, మా పెళ్ళే 1 ఇయర్ అవుతుంది, నేను నిజం చేశానండి అని. తర్వాత దేశ సేవ కోసం మేము మా వృత్తుల్లో భాగంగా ఎక్కడ ఉన్నా సరే అంకితమవుతూ పనిచేస్తూ ఉంటాము, దూరంగా ఉన్నా సరే మా ఆలోచనలు ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటాయని చెప్పేసి కప్పుల రిలేషన్ ఎంత అందంగా ఉంటుందో కూడా ఆమె చెప్పారు. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన భర్తో మన భార్యో లేదు లవరో, అంటే మనలో హాఫ్ అని అనుకుంటాం చూసారు ఒక మనిషిని, వాళ్ళకి సంబంధించి కొన్ని ఆలోచనలు కొన్ని కోరికలు ఉంటాయి. అయితే వాళ్ళు నెరవేర్చుకునేలాగా మన సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళు నెరవేర్చుకోలేని పక్షంలో మనం వాటిని నెరవేర్చాలి. అప్పుడు వాళ్ళు కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అటువంటి గొప్ప ఆనందం ఈమె తన భర్తకి ఇచ్చింది. 1, 7 కోట్ల ప్రశ్న అన్నప్పుడు ఏదో ఒకటి చెప్పి 7 కోట్లు వస్తాయి, పోతే 1 కోటి రూపాయలు పోతే అన్నవేలా కాకుండా తెలిస్తే తెలిసినట్టుగా ఉండాలా, తెలియకపోతే తెలియదన్నట్టుగా ఉండాలా. ఎగ్జాక్ట్గా అదే ఈమె ఫాలో అయ్యారు. సో ఆ వేళలో ఈమె ఈరోజు కొన్ని కోట్ల మంది మన దేశుల యొక్క అభిమానాన్ని చూరగొంది. సో కంక్లూషన్ 1 వర్డ్, 7 కోట్ల రూపాయల ప్రశ్న అన్నది చూడండి, అసలు ఎప్పటిదో ఎలా అడిగారు అంటే దాని అర్థం ఏంటి, నాలెడ్జ్ అన్నది
ఒక మహాసముద్రం లాంటిది. మన వాళ్ళు చాలా మంది ఖాళీ టైం దొరకగానే ఏదేదో అద్దెని ఇదని అవ్వద్దని ఇదని ఆలోచిస్తాడు, ఆడుకోవటం వాళ్ళు అద్దెని ఇదని చేస్తారు. అలా కాదు, నాలెడ్జ్ లెవెల్స్ పెంచుకోండి, ఓకే, బుక్ రీడింగ్ అలవాటు చేసుకోండి, మన హిస్టరీ మొత్తం కూడా మీ బ్రెయిన్లో ఉండేలాగా చూసుకోండి. అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ విన్ అవుతారు. ఇదిగో ఇటువంటి షోస్కి వెళ్ళినప్పుడు నాలెడ్జ్ లెవెల్స్ అనేది దేశానికి తెలియటమే కాకుండా మీవి అట్ ది సేమ్ టైం కోట్ల రూపాయల సొమ్ము కూడా మీరు గెలుచుకుంటారు. డబ్బుకు డబ్బు, మీ బయట మీకు వచ్చేటువంటి గొప్ప పేరుకు పేరు, అండ్ మీకు ఇంటర్నల్గా ఉండే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే ఈ వీడియో మీకు అందించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.